సితురాలమాట చెప్పి సిన్నగా దొరబడ్డవో సిట్లో కూసున్నవో కోర్టొంటి హామీలతో కోర్టొంటి హామీలతో బొందలగలి పేసినవో హైట్రా తీసుకొచ్చినవో ఓ పిలగా ఓ సీఎం రేవంతు చూడకపోతున్నవో సాగే పరిస్థితి అయితే లేదు. మొన్న దసరా పోయినప్పుడు ఊళ్ళల్లో చూసిన మా ఊళ్ళే అబ్బాబ్బాబ్బా చాలా ఏళ్ళ తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మరి ఇక కింద ఆగుతలేరు మీద ఆగుతలేరు, ఏ పాటి పండుగ చేస్తారో అనుకున్నా, దసరా పండుగ ఏ పాటి చేస్తారో అనుకున్నా, నీ తల్లి ఎండిపోయిన జమ్మి కొమ్మ తీసుకొచ్చి పెట్టి అయ్యగారు లేడు మంత్రాలు చదవడానికి, ఉన్న కొమ్మను పీక్కొని పోయింది ఎవడో, అలా దిక్కు లేదు దేశం లేదు. కాబట్టి ఇక అది కూలిపోయే పరిస్థితి ఉంది, అసలు ఆగమైపోయిందిలే. కాబట్టి ఒకసారి పోరాటం అన్నది కొత్తగా అదే పాట పాడుకుందాం, అందరు గట్టిగా చప్పట్లు కొట్టాలి పాడుతున్నంతసేపు. ఇలో బ్రాహ్మణ్ వస్తాడు. పోరాటం అన్నది కొత్తగా దేవో తల్లి లక్ష్మమ్మ, బాబు ఆరాట పడకుంటే రాష్ట్రమేదే నా తల్లి లక్ష్మమ్మ అన్న. ఈ పాట విద్యార్థి నాయకులకే అంకితం, ఎందుకంటే ఈ పాట దగ్గరుండి చేయించింది మన సుమనన్నే కాబట్టి, ఆయన కూడా పూర్వ విద్యార్థి నేత కాబట్టి. ఒకసారి గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ. పోరాటం అన్నది కొత్తగా దేవో తల్లి లక్ష్మమ్మ, బాబు ఆరాట పడకుంటే రాష్ట్రమేదే నా తల్లి లక్ష్మమ్మ. పోరాటం అన్నది కొత్తగా దేవో తల్లి లక్ష్మమ్మ, ఆరాట పడకుంటే రాష్ట్రమేదే. ఓర్చుకొని నా తల్లి లక్ష్మమ్మ, సాధించి తీరాడు రాష్ట్రాన్ని లే నా తల్లి లక్ష్మమ్మ. నాడు ఒక్కడే అడుగేసి ముందుకొచ్చి ఓ తల్లి లక్ష్మమ్మ, ఒడిదొడుకులెన్నున్న సాధించనే నా తల్లి లక్ష్మమ్మ. ఒక్కడే అడుగేసి ముందుకొచ్చి ఓ తల్లి లక్ష్మమ్మ, ప్రతి ఒక్క గుండెకు ఊతమిచ్చే నా తల్లి.
అని చరితైనడు పోరాటం అన్నది కొత్తగా దేవో తల్లి లక్ష్మమ్మ కాబట్టి మనకు పోరాటం కొత్త కాదు కొట్లాట కొత్త కాదు ఇంకింత ముందుకు వెళ్దాం మన సార్ను ముఖ్యమంత్రిని చేసుకునేంత వరకు కొట్లాడదాం ఒకసారి జై తెలంగాణ।